హాయ్ వ్యూవర్స్, రేపు డిసెంబర్ 5న మోదీ ఆధ్వర్యాన అఖిలపక్ష సమావేశం జరగబోతా ఉంది. దీనికి ఆయా పార్టీలకు సంబంధించేసి పిలుపు ఇవ్వటం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు. ఆ వేళ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరున్నారు, ప్రహ్లాద్ జోషి థింగ్స్. ఆయన మన చంద్రబాబు నాయుడు కూడా కాల్ చేసి రెండయ్యా అన్నారు. యాక్చువల్గా ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కాల్ వచ్చేసింది. ఈ వేళ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒకే చోట ఒకే మీటింగ్లో కూర్చోబోతా ఉన్నారు. మరి వెళ్తారా వెళ్ళరన్నది చూడాలి. ఇంతకు ఏంటది అన్నప్పుడు, G20 దేశాలకు సంబంధించి నేతృత్వం వహించే ఛాన్స్ ఇప్పుడు మనకు వచ్చింది. ఈ డిసెంబర్ 2022 నుంచి నవంబర్ 2023 వరకు ఈ 1 ఇయర్ పాటు ఈ G20 దేశాలు, గ్రూప్ 20 దేశాలకు సంబంధించి మనం నేతృత్వం వహించుతాం. ఓకే, ఈ వేళ మొత్తం 32 విభాగాలకు సంబంధించి, రంగాలకు సంబంధించి 200 మీటింగులు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, కాన్ఫరెన్స్లు కావచ్చు, లైక్ ఈవేళ కండక్ట్ చేయబోతున్నారు మన ఇండియాలో ఉన్నటువంటి వివిధ నగరాలలో. దానికి సంబంధించి మొత్తం ప్రణాళిక ఎలా ఉండాలి, అండ్ ఏ టాపిక్స్ డిస్కస్ చేయాలి, అండ్ ఈసారి మనం చేసే యాక్టివిటీస్ కావచ్చు, అండ్ 2023లో మనం G20 సదస్సు ఏదైతే నిర్వహించబోతున్నామో దానికి సంబంధించి మనం ప్రజెంట్ చేసేది ఏదైతే ఉంది, ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క ఉన్నతిని తెలియచేయాలి. అన్నిటికీ సంబంధించి ప్రపంచానికి విశ్వగురు భారత్ అన్న వేలో మనం రిప్రజెంట్ చేయగలగాలి అన్న వేలో ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతుందని నాకైతే అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే అటెండ్ అవుతారనుకుంటున్నాను, ఎందుకంటే సలహాలు సూచనలు ఇచ్చే విషయంలో ఇంటర్నేషనల్ వైడ్ ఆల్వేస్ ముందుంటారు కాబట్టి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారని నేను అనుకుంటూ ఉన్నాను.